ఒక్కోసారి కొన్నాళ్ళుగా కనిపించకుండా పోయిన వస్తువు మన ఇంట్లోనే ఉన్నా మనం గుర్తించలేం. ఏదో ఒక సందర్భంలో అది అనూహ్యంగా బయటపడుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి అల్జీరియాలో జరిగింది. అయితే ఇక్కడ కనిపించకుండా పోయింది వస్తువు కాదు, ఓ వ్యక్తి. 26 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరిగింట్లోనే బందీగా ఉన్నట్లు తేలిన ఘటన అల్జీరియాలో వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వివరాలను ఆ దేశ న్యాయశాఖ మంత్రి మంగళవారం వివరించారు. 1998లో అల్జీరియా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఒమార్ బి అనే టీనేజర్ కనిపించకుండా పోయాడు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. ఒమార్ను ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని అతడి కుటుంబం భావించింది. కానీ ఇంతకాలం అతడు తన పొరుగింట్లోనే బందీగా ఉన్నట్లు అనూహ్యంగా బయటపడింది. ఒమార్ను బంధించిన వ్యక్తి సోదరుడు ఆస్తి తగాదాల గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది. బాధితుడు ఆ ఇంటి పెరట్లోనే బందీగా ఉన్నట్లు తేలింది. నిందితుడు మరో టౌన్లోని మున్సిపాలిటీ కార్యాలయంలో డోర్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే నిందితుడి మంత్రం ప్రయోగం కారణంగా తాను సాయం కోసం గొత్తెత్తి పిలవలేకపోయానని బాధితుడు చెప్పినట్లు స్థానిక మీడియా ఆశ్చర్య కథనం వెలువరించింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా న్యాయశాఖ వివరించింది. బాధితుడికి శారీరక మానసిక చికిత్సలు అందిస్తున్నామని ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది.